శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజ మహిషీ మధురై కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడబుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమయహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః జయతు జయతు మేఘశ్యామలకోమలాంగో జయతు జయతు పృథ్వీ భరణాశో ముకుందః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో యముదీరై. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. రాజసూయ మహాయాగం చాలా చక్కగా అనుకున్న రీతిలో జరుగుతున్నటువంటి సందర్భాన్ని గురించి ఇన్నటి రోజున నేను మీకు వివరణ చేస్తున్నాను. సాధారణంగా ఈ యజ్ఞయాగాది క్రతువులు అంతఃపురంలో కానీ నగరంలో కానీ చెయ్యరు. మీరు శ్రీరామాయణాన్ని పరిశీలించినా మహాభారతాన్ని పరిశీలించినా భాగవతాన్ని పరిశీలించినా మీకు ఒక విషయం ద్యోతకమవుతుంది. ఈ విధమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులను ఇంత పెద్ద పెద్ద వాటిని నదీ తీరమునందు నిర్వహణ చేస్తారు. నదీ తీరం ప్రశస్తమైనటువంటి కార్యములన్నిటికీ కూడా యోగ్యమైనటువంటి ప్రదేశం. బహుశా ఈ ధర్మరాజు గారు చేసినటువంటి రాజసూయ మహాయాగం కూడా గంగానది ఒడ్డున జరిగింది. ఆ గంగానది ఒడ్డున జరిగినటువంటి రాజసూయం ఒకెత్తైతే రాజసూయం పూర్తయిపోయిన తర్వాత తదంతర్భాగంగా అగ్రపూజ చెయ్యవలసి వచ్చింది. భీష్మాచార్యుల వారికి ద్రోణాచార్యుల వారికి ధర్మరాజు గారు రాజసూయ మహాయాగ ప్రారంభమునందే ఒక విశేష అధికారాన్ని కట్టబెట్టాడు. ఏమా అధికారము అంటే, మీరు కార్యాకార్యములను నిర్ణయించండి అన్నాడు. ఏ పనైనా నేను మర్చిపోతే ఆ పని చెయ్యమని ఆజ్ఞాపించడానికి మీకు అధికారం ఇస్తున్నాను. అధికారం ఇవ్వడం కాదు, మీరు సహజముగా అధికారం ఉన్నవారు, నన్ను శాసనం చెయ్యండి అని అడిగాడు. శాసనం చెయ్యండి అని అడిగాడు కాబట్టి చెప్పాలి. అది తాతగారైనటువంటి భీష్మాచార్యుల వారికి, గురువుగారైనటువంటి ద్రోణాచార్యుల వారికి ఆ విశేష అధికారాన్ని ఇచ్చి ప్రార్థన చేశాడు. అందుకని రాజసూయ మహాయాగం పూర్తవుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని భీష్మాచార్యుల వారు ధర్మరాజుతో ఒక మాట అన్నారు. స్నాతకుండును, ఋత్విజుండును, సద్గురుండును, ఇష్టుడును, భూతలీశుడు, సమ్యజుండును, పూజనీయులు, వీరిలో ప్రీతినెవ్వడు సద్గుణంబుల పెద్ద అట్టి మహాత్ము విఖ్యాతు పూజితు చేయు ఒక్కని కౌరవాన్వయవర్ధన. ఓ కురువంశమునందు పుట్టినటువంటి మహారాజులలో కల్లా చాలా గొప్పవాడా, నువ్వు ఒకరిని పూజ చేయి. ఎవరో ఒకరిని పూజ చేయడం చేత ఆ చేసినటువంటి క్రతువు సుసంపన్నమవుతుంది.
ఎవరిని పూజ చెయ్యాలని చెప్తోంది శాస్త్రం అంటే స్నాతకుండును, ఒక స్నాతకుణ్ణి తీసుకొచ్చి పూజ చెయ్యాలి. స్నాతకుడు అంటే ఎవరు అన్నది మీకు నేను చెప్పాను. స్నాతకుడు ఎన్నో విధాలుగా ఉంటాడు అని చెప్పినప్పటికీ మనకి సాధారణంగా స్నాతకుడు అన్న మాట అన్వయం అయ్యేటటువంటిది గురువుగారి దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఇక గురువుగారికి కట్నం ఇవ్వడం కోసం బయలుదేరినటువంటి విద్యార్థి ఎవరుంటాడో వాణ్ణి సాధారణంగా స్నాతకుడు అని పిలుస్తారు. కాబట్టి అటువంటి స్నాతకుడు అంటే వేద విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పూజ చెయ్యాలి. ఋత్విజుండును, ఆ యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞం చెయ్యడానికి ఆధ్వర్యం వహించినటువంటి వాడు, మంత్రభాగాన్ని సమన్వయం చేసినటువంటి వ్యక్తి ఎవరుంటాడో అటువంటి ఋత్విక్కుని పూజ చెయ్యొచ్చు. సద్గురుండును, సద్గురు అయినటువంటి వ్యక్తిని పూజ చెయ్యవచ్చు. ఇష్టుడును, అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వ్యక్తి అయితే ఆ వ్యక్తికి పూజ చెయ్యొచ్చు. భూతలీశుడు, మహారాజుకి చెయ్యవచ్చు. నా విష్ణు పృథివీపతి, విష్ణువాంశలైనటువంటి వాడు పృథివీపతి కాలేడు కనుక ఆ రాజుని తీసుకొచ్చి పూజ చెయ్యవచ్చు. సంయుజుండును, మహాజ్ఞాని అయినటువంటి వాడు, జ్ఞాని అంటే లౌకికమైనటువంటి చదువుని కాదు, ఏ చదువు చదువుకున్న కారణం చేత ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదో ఆ చదువు చదువుకున్న వాణ్ణి సంయజుడు అని పిలుస్తారు. విద్ అనేటటువంటి ధాతువుకి అర్థం తెలిసికొనుట. విద్ అన్న ధాతువులోంచి వేదము అన్న మాట వచ్చింది. వేదాన్ని చదువుకొని వేదార్థాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరుంటారో అటువంటి వ్యక్తిని పూజ చెయ్యవచ్చు. కాబట్టి ఇటువంటి వారిలో నీకు ప్రీతితో ఎవరు సమస్త సద్గుణములు కలిగినటువంటి వాడు ఈ సభలో ఉన్నాడని నువ్వు భావన చేస్తున్నావో అటువంటి వాడికి అర్ఘ్యమియ్యి. అర్ఘ్యమియ్యి అన్న మాటకు అర్థం ఏంటంటే అగ్రపూజ చెయ్యి. కాబట్టి అంటే ప్రధానమైనటువంటి ఉపచారాన్ని చెప్తారు. అగ్రపూజ చెయ్యంటే అందరిలోకి అధికుడిగా భావించి ఆయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి పూజ చేయి అన్నాడు. అంటే ధర్మరాజు గారు అన్నాడు, తాతగారు మీరు చెప్పారు ఎవరిని పూజ చెయ్యాలో చెప్పారు, కానీ మీరు చెప్పినటువంటి ఈ కోవలోకి ఏ వ్యక్తి వస్తాడో ఇక్కడ ఉన్నటువంటి సభలో ఎవరికి నేను అగ్రపూజ చెయ్యాలి ఆ వ్యక్తి పేరేదో కూడా మీరే చెబితే బాగుంటుంది తాతగారు, పెద్దవారు మీరు ఆజ్ఞాపించవలసిన వారు మీరు చెప్పండి అన్నారు. ధర్మరాజు గారు ఇక్కడ కొంత లౌకిక ప్రజ్ఞని మేళవించాడు. ఎందుకని అంటే ఆయన మనసు ఎప్పుడూ పూజ అనేటప్పటికి ఎవరి మీద ఉంటుంది? కృష్ణ భగవానుడి మీదే ఉంటుంది, అది నిస్సందేహం. కృష్ణ భగవానుణ్ణి పూజ చెయ్యాలన్నదే ఆయన కోరిక. ఎందుకని అంటే కేవలము తన యందు స్నేహభావం ఉన్నవాడనో లేకపోతే బంధుత్వం ఉందనో కాదు, కృష్ణుడు విష్ణు అని, విష్ణువు అవతార స్వీకారం చేశారని, ఆ అవతార స్వీకారం చేసినటువంటి విష్ణువే కృష్ణస్వరూపంలో ఉన్నారని, ఆయన లౌకికమైనటువంటి ఒక మానవుడిగా కనపడుతున్నప్పటికీ ఆయన సాక్షాత్ భగవానుడని, ఆయన కన్నా రక్షించగలిగినటువంటి వారు వేరొకరుండరని ధర్మరాజు గారి యొక్క పూనిక. అందుకని ఆయనకి కృష్ణుణ్ణి పూజ చెయ్యాలనే ఉంది. కానీ అయితే తాతగారు నేను కృష్ణుణ్ణి పూజ చేస్తాను అన్నారనుకోండి, వెంటనే ధర్మరాజు గారి నిర్ణయం తప్పు అని మాట్లాడేవాళ్ళు సభలో ఉంటారన్న విషయం కూడా ధర్మరాజు గారికి తెలుసు. అందుకని ఈ పూజ తీసుకెళ్ళి ఓ పెద్దరికం మీద పెట్టారనుకోండి, ఫలానా పెద్ద ఆయన చెప్పిన మాట నేను పాటించాను కదయా అనవచ్చు. పైగా ఎవరో ఒకరికి పెద్దరికాన్ని అంటకలిపి తన కోరిక తీర్చుకోవడం కాదు, నిజంగా అసలు సభలో పూజకి అర్హుడైనటువంటి పెద్దరిక ఉన్న వ్యక్తిని గుర్తుపట్టగలిగినటువంటి పెద్దరిక ఉన్నవాడు భీష్మాచార్యుల వారు, సర్వసమర్థుడు. అందుకని భీష్మునికి ఆ అధికారాన్ని ఇచ్చాడు. భీష్ముడు అలా కనిపెట్టలేని వ్యక్తి అయి ఉంటే ధర్మరాజు గారు అటువంటి స్వేచ్ఛ భీష్ముడికి ఇవ్వరు. కాబట్టి భీష్ముణ్ణి మీరే చెప్పండి తాతగారు ఎవరికి పూజ చేయమంటారు అని అడిగాడు. అడిగితే భీష్ముడు అన్నాడు, రోదసీకుహరంబు రుచిరాంశుతతి చేసి ఎర్కుండు వెలిగించునట్టు అమృత సందోహ నిశ్యంత చింద్రిక చేసి సీతాంశుడు ఆనందించునట్టు సకల జనులకు తనదైన సదమలద్యుతి చేసి
తరరంగా తేజంబు తనువు తాన చేయుచున్న సత్యేవ్యుండు పుండరీకాక్షుండు కృష్ణుడు అనాధినిధనుడు అబ్జనాభుడు ఉండా అర్ఘ్యంబునకు ఇందు అర్హులు ఒరులు కలరే. యజ్ఞపురుషు అఖిలలోక పూజ్యు అచ్యుతు పూజింపు మధిప అది యచూవి యజ్ఞఫలము. అసలు ధర్మరాజా ఈ ప్రశ్న అడగవలసినటువంటి అవకాశం లేదు. ఎవరు ఈ సభలో పూజనీయులు అన్న ప్రశ్నకి ఒకరికన్నా ఎక్కువ లేదు ఇందులో. అగ్రపూజకి అర్హుడైన ఏకైక వ్యక్తి ఎవరున్నారో ఆయన ఈ సభలో ఉన్నారు. ఎవరైనా రోదసీ కుహరంబు రుచిరంశ్యుతతి చేసి అర్కుండు వెలిగించునట్టు. అర్కుడు అంటే సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుడు తన యొక్క కిరణముల చేత అంతరిక్షంలో ఉండేటటువంటి గుహల్ని కూడా తన వెలుగులతో నింపగలిగినటువంటి సమర్థత కలిగిన వాడయ్యున్నట్లుగా అమృత సందోహ నిశ్చింద చింద్రిక చేసి సీతాంశుడానందించునట్టు చంద్రుడు తన అమృత కిరణముల చేత లోకాన్నంతటినీ కూడా చల్లబరిచి లోకము యొక్క సంతోషమును చూసి తాను సంతోషించినట్టు తన అపారమైనటువంటి తేజస్సు చేత ద్యుతి చేత కాంతి చేత అనుగ్రహం చేత తనని ఆశ్రయించినటువంటి వారిని ఉద్ధరించగలిగినటువంటి అఖండమైనటువంటి శక్తియుక్తుల చేత ఏ మహానుభావుడు ఈ భూమండలం మీద ఇవాళ ప్రకాశిస్తున్నాడో ఎవరు పుండరీకాక్షుండు ఎవరు తామర పువ్వుల వంటి కన్నులు ఉన్నటువంటి వాడో అటువంటి కృష్ణుడు ఆయన అనాది నిధనుడు. ఆయన ఆద్యంతములు లేనివాడు. ఒకనాడు పుట్టినవాడిలా పెరిగినవాడిలా మన మధ్య ఉన్నవాడిలా ఉన్నాడు. కానీ యథార్థమనకు ఆయనకి పుట్టుక లేదు, ఆయనకి చివర లేదు, రెండూ లేనివాడు అటువంటి మహానుభావుడు ఆయన తప్ప అర్ఘ్యం పుచ్చుకోవడానికి ఇతరులు ఎవరు ఇక్కడ అధికారులు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మని పూజ చెయ్యి అన్నారు. అనగానే నారదాది మహర్షులందరూ కూడా ఎంతో సంతోషించారు. గబగబా ధర్మరాజు గారు సహదేవుణ్ణి పిలిచి ఆ అర్ఘ్యపాత్ర తీసుకురమ్మన్నారు. ఆ అర్ఘ్యపాత్ర తీసుకురమ్మని శ్రీకృష్ణ భగవాను నుండి తీసుకొచ్చి ఉచితాసనమునందు కూర్చోపెట్టి ఆయనకి అర్ఘ్యమిచ్చి అగ్రపూజ పూర్తి చేశారు. వైదికంగా శాస్త్రీయంగా ఆయనకి అగ్రపూజ చేశారు. ఆ అగ్రపూజ పూర్తవుతోందనగా శిశుపాలుడు లేచి నించున్నాడు. లేచి నించుని అమనీనాథుల నేకులుండంగా విశిష్టారాధ్యులార్యుల్ మహీది విజుల్ పూజ్యులు పల్వురుండంగా ధరిత్రీనాథ గాంగేయు దుర్వ్యవసాయంబున కృష్ణు కష్టచరితును వార్ష్ణీయు పూజించి నీ అవివేకం విరింగించి తిందరకు దాశార్హుండు పూజార్హుడే. శిశుపాలుడు లేచి ధర్మరాజును ఉద్దేశించి అంటున్నాడు, అక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే శిశుపాలుడు కంఠం విప్పుతూనే ముగ్గురిని లక్ష్యంగా చేసుకుంటాడు. ఆ ముగ్గురిని నింద చేస్తాడు. ఆయన మొట్టమొదటి నిందావాక్యం ఎవరి పట్ల అంటే భీష్మాచార్యుల వారి పట్ల, రెండవ నిందావాక్యం ఎవరి పట్ల ధర్మరాజు పట్ల, మూడవ నిందావాక్యం ఎవరి పట్ల కృష్ణుడి పట్ల, కానీ ప్రధాన ద్వేషం ఎవరి పట్ల కృష్ణుడి పట్ల. ఇది ఎక్కడిది అంటే ఈ ద్వేషం ఈ జన్మలో పుట్టుకలో వచ్చింది కాదు, మూడు జన్మల క్రితం శాపంలో వచ్చింది. అది శిశుపాలోపాఖ్యానం వెనక ఉండేటటువంటి రహస్యం. ఇక్కడ ప్రారంభమై శిశుపాల వధ దగ్గర పూర్తవుతుంది. అది అంతర్లీనంగా ఒక తీగలా నడుస్తుంది. అందుకోసం వింటారు శిశుపాల వధ. అది ఎందుకు వింటారో దానిలో ఉండేటటువంటి ప్రముఖమైన సందేశం ఏమిటో నేను మీకు ఈ ఘట్టం యొక్క చిట్ట చివరిలో విజ్ఞాపన చేస్తాను. ఆయన అంటాడు ఇక్కడ ఎందరో భూనాథులున్నారు, రాజులున్నారు, విశిష్టారాధ్యులార్యుల్ విశిష్టమైనటువంటి ఆరాధన కలిగినటువంటి వారు, పూజింపబడేటటువంటి వారు ఆర్యులు అంటే గౌరవింపబడేటటువంటి వారు, మహీ దివిజుల్ ఈ భూమండలమనందు దేవతలని పిలవబడేటటువంటి బ్రాహ్మణోత్తములు ఉన్నారు. అంతమంది ఉండగా ధరిత్రీనాథ ఓ ధర్మరాజా గాంగేయు దుర్వ్యవసాయంబున కృష్ణు కష్టచరితున్, గాంగేయుని యొక్క దుర్వ్యవసాయంబున, గాంగేయుడంటే గంగాపుత్రుడైన భీష్మాచార్యుల వారు, భీష్ముని యొక్క దురాలోచన చేత అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటంటే అర్హత లేని వ్యక్తికి అర్హత కల్పించి అగ్రపూజ చేయించాడు తప్ప నిజానికి కృష్ణుడు అగ్రపూజకి అర్హుడు కాడు. అలా నిర్ణయం చేసిన వాడెవరు? భీష్ముడు.
ఆయన నిర్ణయం చెయ్యగానే ఆయన కన్నా అధికులు సభలో ఉన్నారు కదా అన్న ఆలోచన రాకపోయినందుకు నీది తప్పు. మీ ఇద్దరూ నిర్ణయం చేసి పూజ చేయమని ఆజ్ఞాపించి భీముడు చెప్తే వెంటనే పూజ చేస్తానని నువ్వు బయలుదేరితే తగుదునమ్మా అని రావడం కృష్ణుడి తప్పు. అది ఆయన సిద్ధాంతం. కాబట్టి గాంగేయు దుర్వ్యవసాయంబున కృష్ణు కష్టచరితున్, కృష్ణుడికి పూజ అర్హత లేదంటున్నాడు, ఒక్క మాటలో తీసేశాడు. ఎందుకట? కష్టచరితున్, కష్టచరితుడు అంటే కష్టములు పడ్డవాడని కాదు దాని అర్థం. చాలా దుష్టమైనటువంటి నడవడ కలిగినటువంటి వాడికి వార్ష్ణీయు పూజించి, ఆ వంశములకు వృష్ణి వంశములకు చెందినటువంటి వాడిని పూజించి, మీ అవివేకం విరింగించి తిందరకు, నీ అవివేకం బయట పెట్టుకున్నావు ధర్మరాజా, యుక్తాయుక్త విచక్షణ నీకు లేదన్న విషయం బయటికి వచ్చేసింది. దాశార్హుండు పూజార్హుడే, ఈ కృష్ణుడు పూజార్హుడా? ఎలా పూజార్హుడు? పూజార్హుడు కాడు కష్టచరితన్, ఒక్క మాటతో తీర్పు చెప్పేశాడు కదూ, కృష్ణుడు పూజార్హుడు కాడన్నాడు. పూజార్హుడు కాడు కనుక అతనికి పూజ చేస్తున్నావు. పూజార్హుడు కాని వాడికి సభలో పూజ చేశావు అంటే ఇందులో శిశుపాలుడు వేసినటువంటి ప్రశ్న యందు అంతర్లీనంగా ఒక రహస్యం ఒకటి దాగి ఉంది. ఆయన సభ యందు జరగవలసినటువంటి గౌరవమునందు వ్యక్తిగతమైనటువంటి ఆశ్రిత పక్షపాతాన్ని జోడించడం సభామర్యాదకి వ్యతిరేకమన్న సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఆవిష్కరించాడు. ఇక్కడ జరుగుతున్నది సభ, అది మయసభలో జరిగింది. గంగ ఒడ్డున యాగం జరిగితే అగ్రపూజ మయసభలో జరిగింది. అగ్రపూజ మయసభలో జరుగుతున్నప్పుడు సభలో అనేక మంది కూర్చుని ఉన్నారు. అనేక మంది కూర్చున్నప్పుడు అగ్రపూజ చేసేటప్పుడు ఆయన ఆ పూజా సమయమునందు ఆ సభ అందరిలోకి అధికుడై ఉండాలి. ఆ సభలో ఉన్న వాళ్ళందరిలోకి అధికుడు కృష్ణుడు కాడు. ఇది శిశుపాలుడి సిద్ధాంతం. కృష్ణుడే విశిష్ట వ్యక్తి, భీష్మాచార్యుల వారి సిద్ధాంతం. కృష్ణుడికే పూజ చేయాలి, ధర్మరాజు యొక్క సిద్ధాంతం. మరి శిశుపాలుడి ఆరోపణ ఏమిటి అంటే, మీకు వ్యక్తిగతంగా కృష్ణుడు అంటే ఇష్టం, ఎందుకని కృష్ణుడు పక్షపాతి, మీ పట్ల పక్షపాతం చూపిస్తాడు. కృష్ణుడి పక్షపాతం యథార్థంగా పాండవుల పట్ల అయితే ఎందుకు పాండవుల పట్ల కృష్ణుడు పక్షపాతి అనవలసి ఉంటుంది? బంధుప్రీతి ఉన్నవాడు కాబట్టి అని చెప్పవలసి ఉంటుంది. శిశుపాలుడి దృష్టికోణంలో ఆలోచించినప్పుడు ధర్మం అన్న మాట ఆయన అనడగా అనడు కాబట్టి ఏ కోణంలో ఆలోచించి ఉండాలి? బంధుత్వంతో ఆలోచించాలి. బంధుత్వంతో ఆలోచిస్తే పాండవులు కృష్ణుడికి ఏమవుతారు? మేనత్త పిల్లలు అవుతారు. ఎందుకు మేనత్త పిల్లలు అవుతారు? వసుదేవుని యొక్క చెల్లెలు పృథ, పృథ అంటే కుంతీదేవి, పృథ పుత్రులు కనుక పార్థుడు అని పేరు అర్జునుడికి. పార్థుడు అన్న పేరు అర్జునుడికి పిలిచిన పార్థుడు అన్న పేరు కుంతీపుత్రులందరికీ అన్వయం అవుతుంది. కాబట్టి పృథ కుంతీదేవి, కుంతీదేవి మేనత్త, మేనత్త పిల్లలు కాబట్టి బావలు, బావలు కాబట్టి పక్షపాతం. అయితే ఈ మాట శిశుపాలుడు చెప్పవలసి వస్తే శిశుపాలుడు కూడా మేనత్త కొడుకే. వసుదేవుని యొక్క చెల్లెళ్లలో ఒక చెల్లెలు ఈయన యొక్క తల్లి అయినప్పుడు ఈయన మేనత్త కొడుకేగా మరి? అంటే శిశుపాలుని ఉద్దేశ్యం ఏమిటంటే, ఇతనికి అందరూ మేనత్త బిడ్డలైన, మేనత్తల బిడ్డలైన, అందరూ బావలైన, ఈయన అందరినీ అలాగే చూడడు మేనత్తల పిల్లలని. కొంతమందిని నెత్తిన పెట్టుకుంటాడు, కొంతమందిని ఇబ్బంది పెడతాడు. ఏమిటి ఇతనికి కక్ష? రుక్మిణీదేవిని చేసుకుందాం అనుకున్నాడు. రుక్మిణీదేవి యొక్క అన్నగారు ఈయనకిచ్చి వివాహం చేస్తామన్నారు శిశుపాలుడికి. కానీ ఆమె లేఖ వ్రాసింది, మీరు అనేక పర్యాయాలు విన్నారు రుక్మిణీ కళ్యాణ ఘట్టం. రుక్మిణీదేవి వ్రాసినటువంటి లేఖని కారణంగా తీసుకుని రాక్షస వివాహంలో శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని తరలించుకుపోయి ఆమెని వివాహం చేసుకున్నారు. తన నోటిదాకా వచ్చినటువంటి కూడెత్తికిపోయిన వాడి మీద కోప్పడినట్టుగా రుక్మిణీదేవి తనకి భార్య కాకుండా కృష్ణుడికి భార్య అవడానికి కృష్ణుడే కారకుడు. కొంతమంది మేనత్తల బిడ్డలకి ఉపకారం చేస్తున్నాడు, కొంతమంది మేనత్తలు కారు. ఉన్నది ఐదుగురు మేనత్తలైనా అందులో యథార్థమునకు కృష్ణుడు ఉపకారం చేసినట్టుగా కనపడేది కుంతీదేవి కుమారులకి. మిగిలిన మేనత్తల కొడుకులు చనిపోయారు కృష్ణుడి చేతిలో. ఇది ఆయన బాధ, ఇది ఆయన సభలో వేసినటువంటి ప్రశ్న. అంటే ఆయన అర్థం ఏమిటంటే సభాస్వరూపం పాడైపోయింది ఇక్కడ. అది శిశుపాలుడి యొక్క హృదయం. ఇది నిలబడుతుందా? ఇది నిజానికి హేతువుకి నిలబడుతుందా? అతను వేస్తున్న ప్రశ్న
మేనత్తల బిడ్డలందరి పట్ల సమభావన లేనివాడు. ఎవరో ఒక మేనత్త బిడ్డల్ని నెత్తి మీద పెట్టుకుంటాడు. ఎందుకు నెత్తిని పెట్టుకుంటాడు? మరి నిన్నెందుకు పెట్టుకోడు, వాళ్ళని ఎందుకు పెట్టుకుంటాడు అని అడిగారు అనుకోండి, ఆయన చెప్పే సిద్ధాంతం ఏమిటంటే కృష్ణుడు రక్షింపబడాలంటే పాండవుల అనుగ్రహం ఉండాలి. అది ఆయన ఆలోచన. ఎందుకు అంటే ఆయనకు ఒక రహస్యం తెలుసు. ఆయన జరాసంధుడికి సైన్యాధిపతి, శిశుపాలుడు. జరాసంధుడు 17 మార్ల పైచిలకు దండెత్తాడు కృష్ణ భగవానుడి మీద. కృష్ణుడు సంహరించలేదు. యథార్థమునకు వేరే భద్రమైన నగరాన్ని నిర్మించుకున్నాడు తన కోటని విడిచిపెట్టి. కాబట్టి జరాసంధుడికి సైన్యాధిపతినైనటువంటి నేను కృష్ణ భగవాను ఎన్నో మార్లు ఓడించాను. వాడు భగవానుడు అన్న మాట అంటూ అలవాటు మీద నాకొస్తుంది. కృష్ణుణ్ణి ఓడించాడు. ఆ ఓడించిన జరాసంధుడికి నే సైన్యాధిపతిని, నేను సైన్యాధిపతిని కలక కృష్ణుణ్ణి ఓడించడంలో నా పాత్ర ఉంది. నాకు కూడా కృష్ణుణ్ణి గెలిచినటువంటి వ్యక్తి అని పించుకోవడానికి అధికారం ఉంది. నేను గెలిచిన వాణ్ణి, అందుకని నా పట్ల వైషమ్యం. వాళ్ళు జరాసంధుణ్ణి నుంచి రక్షించడానికి మల్లయుద్ధ నిపుణుడైన భీమసేనుణ్ణి తీసుకెళ్లి జరాసంధుణ్ణి మట్టు పెట్టాడు. అందుకని తనని రక్షించిన వాళ్ళు. అందుకని వాళ్ళంటే పక్షపాతం, నేనంటే ఆ పక్షపాతం లేదు, నేనంటే కోపం. అందుకని వాళ్ళంటే ఇష్టం, వాళ్ళకి ఈయనంటే ఇష్టం. వాళ్ళని ఈయన రక్షిస్తుంటాడు, ఈయన వాళ్ళని రక్షిస్తుంటాడు. ఇది వాళ్ళ మధ్య ఒడంబడిక, ఇది అపవిత్రం, ఇది సిద్ధాంతానికి అందేది కాదు. అందుకని మీరు తీసుకొచ్చి అగ్రపూజ చేస్తున్నారు. అది రుద్దడానికి భీష్ముడి చేత చెప్పించారు తప్ప ఇక్కడ సభాస్వరూపమునకు అవమానం జరిగింది. ఇది నా ఒక్కడే అవమానం కాదు, సభకు అవమానం. ఇది శిశుపాలుడి సిద్ధాంతం. అందుకని నేనన్నట్టు ఎందుకు జరగట్లేదు అండవు, ఇంతమంది ఉన్న సభలో ఎందుకు జరుగుతోంది అంటాడు. అది శిశుపాలుడు యొక్క సిద్ధాంతం. అంటే వాడు ఎక్కడ లేని గొప్ప ఆలోచన ప్రవేశపెట్టాడు. అరే శిశుపాలుడు మాట్లాడిన మాటలంటే తక్కువ మాటలని మీరు ఊహ చేయకూడదు. అంటే వాడు అడిగిన ప్రశ్నకి అర్థం ఏమిటంటే నువ్వు సభా మర్యాదనే కాలదన్నావు, సభాస్వరూపాన్ని విస్మరించావు. ఇప్పుడు నువ్వు చేసిన పూజ వలన యావత్ సభ అవమానింపబడింది, నీ చేత వంచింపబడింది. నువ్వు రాజులందరినీ పిలిచి రాజసూయం చేస్తున్నానని చెప్పి మీరు పనికి మాలిన వాళ్ళు, కృష్ణుడు పనికొచ్చిన వాడని పూజ చేస్తున్నావు. యథార్థమునకు కృష్ణుడికన్నా పనికొచ్చిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. చెప్తాడు ఎదర ఎలా పనికొచ్చిన వాళ్ళు ఉన్నారో చెప్తాడు. వాళ్ళకన్నా కృష్ణుడు అధికదని భీష్ముడు చెప్తాడు. కానీ యథార్థమునకు శిశుపాలుడిదే పక్షపాతం. శిశుపాలుడిది పక్షపాతం కాదు, వైరం. వైరంతో మాట్లాడతాడు. ఆ వైరం ఎక్కడిది? పోనీ కృష్ణుడికి శిశుపాలుడికి వైరం ఉండడానికి శిశుపాలుణ్ణి కృష్ణుడు తరిమి కొట్టాడంటే జరాసంధుడి యొక్క సైన్యాధిపతిగా కృష్ణుణ్ణి ఓడించాడుగా. పోనీ రుక్మిణీదేవిని రాక్షస వివాహంలో ఎత్తుకుపోయాడు అనుకుందామంటే రుక్మిణీదేవేగా లేఖ రాస్తే వచ్చాడు, తన యందు మనసు లేనిదేగా. అంటే ఒక కారణం చేత వచ్చిన వైరం కాదు, ఒక బలమైన కారణానికి ఒక వైరం వచ్చింది అనుకోండి. కనీసం ఈ కారణానికి నాకు వైరం ఉందండి అని చెప్పడానికి ఒక నిజాయితీ ఉంటుంది. ఈ వైరం పుట్టుకతో వచ్చింది. శిశుపాలుడు పుట్టినప్పుడు ఈ వైరం ఉంది కృష్ణుడికి శిశుపాలుడికి. ఎక్కడది ఈ వైరం అంటే పుట్టిన శిశుపాలుడు చావడం కృష్ణుడి చేతిలోనే అని చెప్పేసింది శరీరం ఆడ, అక్కడుంది ఈ వైరం. అందుకని కృష్ణుడు ఎంత మంచివాడని ఎవరు చెప్పినా కృష్ణుడు పనికి మాలిన వాడనే శిశుపాలుడు చెప్తాడు. ఆయన యొక్క హృదయమే అటువంటిది. మహాభారతంలో అదొక విశేషమైనటువంటి ప్రజ్ఞ. ఆయన శిశుపాలుడు, ఆయన బుద్ధి అంతే ఇంకా, ఆ మంకుపట్టు ఆ స్థితి అన్నీ అలాగే ఉంటాయి అతనికి. కాబట్టి అతనిప్పుడు మొత్తం సభకి అమర్యాద అన్నది అతని ఉద్దేశం. నువ్వు తీసుకొచ్చి వీళ్ళందరినీ వంచావు, సభని వంచావు, నీ చేత అవమానింపబడ్డారు ఇప్పుడు సభలోని వారందరూ. కాబట్టి అమనీనాథులనేకులుండగ విశిష్టారాధ్యులార్యుల్ మహీది విజుల్ పూజ్యులు పలువురు ఉండగా, ఇది ప్రశ్న. నా ఒక్కడి మాట అంటలేదు, సభనంతటినే అవమానించావు, ఇది నేను ఎత్తి చూపిస్తున్నాను. ఇప్పుడు ఏమైంది ఈ ప్రతిపాదన వల్ల? ఒక్కసారి అందరి ఆలోచనలోనూ ఒక మార్పు వస్తుంది. ధర్మరాజు అలా ఏమైనా చేస్తున్నాడంటారా? నిజమే వాళ్ళిద్దరికీ అలాంటి అనుబంధం ఉంది మొదటి నుంచి. వెంటనే సభ రెండు కింద చీలిపోతుంది. అయిపోయింది అక్కడ అగ్రపూజ. పోనీ అగ్రపూజ అవ్వకుండా ఉంటే వేరు, అయిపోయింది, చేసేశాడు, చేసేశాడు కాబట్టి అవమానం అయిపోయినట్టు లెక్క. ఇప్పుడు అవమానం పడ్డాము అని నమ్మిన వాళ్ళందరూ ఓ పక్కన చేరుతారు. అవమానపడలేదు, కృష్ణుడికి అగ్రపూజ చేయడం
సత్యమే యోగ్యమే అని నమ్మిన వాళ్ళు ఒక పక్కన చేరుతారు. అప్పుడు ఏమవుతుంది? యుద్ధం అవుతుంది. యుద్ధం జరిగిందనుకోండి, జయాపజయములు విధి విర్ణీతములు. యజ్ఞం ఏమవుతుంది? ధర్మరాజు యొక్క యజమాని మర్యాద ఏమైంది? ధర్మరాజు గారు యజమాని, ఆయనే ఆహ్వానించాడు వీళ్ళందరినీ. నువ్వు ఆహ్వానించి అవమానించి రెచ్చగొట్టి యుద్ధం వచ్చేట్టు చేసి కొంతమందిని చంపి నీ ఇంట్లో మిగిలిన వాళ్ళని పంపిస్తా, పాపం ఎవరిది? ధర్మరాజుదా కాదా? పిలిచి అన్నం పెడతానని చంపినవాడు అవలా? పిలిచి యుద్ధం చెయ్యకుండా ఊరుకుంటే ఇంతమంది లేచి కొంతమంది కృష్ణుడిని నిందిస్తుంటే ఊరుకోగలడా? నిందనే కదా అన్నాడు. నీ మాటల మీద గౌరవం ఉన్న వాళ్ళనే నువ్వు కార్యానికి నియోగించు కృష్ణ, వాళ్ళు నిన్ను వ్యతిరేకిస్తే నేను చూడలేనన్నాడు, తట్టుకోలేనన్నాడు. ఇప్పుడు ధర్మరాజుకి సంక్లిష్ట పరిస్థితి కల్పించింది.